కడప జిల్లా రాయచోటి పట్టణంలో మెప్మా కార్యాలయం వద్ద స్థానిక వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాజన్న క్యాంటీన్ ప్రారంభించారు. ప్రజలకు కేవలం 5 రూపాయలకే భోజనం పెట్టారు. ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ప్రజలకు భోజనం వడ్డించి వారితో పాటు భోజనం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పట్టణానికి వచ్చిన రైతులకు, పేదవారికి, పౌర కార్మికులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి మండల కేంద్రంలో రాజన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. వాళ్ళకు ఇందుకు ఉపయోగకరంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు 5 రూపాయల భోజనం మొదలుపెట్టడం జరిగింది. ఎన్నికల హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చకపోగా దాదాపుగా రాయచోటి పట్టణంలో 6 నెలల క్రితం కట్టినటువంటి నా క్యాంటీన్ ఎప్పుడో పూర్తయింది, కానీ ఎందుకో ఇంతవరకు ప్రారంభించలేదు. ఆ క్యాంటీన్ కూడా త్వరగా ప్రారంభించమని చెప్తున్నాం, పేదవారికి ఉపయోగపడే విధంగా. అంతవరకు కూడా నేను ఇక్కడ సొంతంగానే ఇక్కడ పేదవారికి దాదాపు 350 నుంచి 400 మంది ప్రతిరోజు భోజనం పెట్టేటువంటి ఏర్పాటు చేస్తున్నాం. అన్నా క్యాంటీన్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో దాని తర్వాత మేము కూడా ఇంకా పేదవారికి ఉపయోగపడే స్థలం వేరే చూసుకొని అక్కడ మళ్ళా ముందుకుంటాం. ఏది కూడా పోటీతత్వం అనేటువంటిది కాదు, కానీ ప్రభుత్వం కూడా కళ్ళు తెరవాలి. ఎప్పుడో చెప్పినటువంటి దాన్ని ఎందుకు చేయలేకపోతున్నారు? ఎన్నికలు సమీపించే కొద్దీ వాళ్ళకి గుర్తుకొస్తాయి, కానీ అంతకుముందు చేయాలి. 5 సంవత్సరాల 4.5 సంవత్సరాల క్రితం వాళ్ళు ప్రారంభించిండాలి. మామూలుగా ఎన్నికలు ఇచ్చిన వాగ్దానం ప్రకారం చేసింటే ఎంతమంది పేదవారికి ఉపయోగపడి ఉండేది అన్నటువంటి ఒకసారి ఆలోచన చేయాలి. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చిన్న నగరంలో కానీ, ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో, ప్రతి వీధి కూడలలో, పెద్ద పెద్ద వీధి కూడలలో అన్నింటిలో కూడా మా రాజన్న క్యాంటీన్ అనేటువంటిది ప్రారంభోత్సవం చేస్తాం. పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా మేము ఎప్పుడు కూడా పనిచేస్తాం. ఈరోజు 5 రూపాయలు ప్రతిరోజు కూడా ఎవరైనా పరిశీలన చేసుకోవచ్చు. ఒక క్వాలిటీ రైస్తో పాటు ఒక అప్పలం, పప్పు లేదా సాంబార్, రసము, మజ్జిగ, అట్టిపండుతో కూడినటువంటి భోజనం ప్రతిరోజు కూడా ఇస్తాం. హాస్పిటల్ పరిధిలో ఉంది కాబట్టి వాళ్ళకు వచ్చినప్పుడు కూడా మేము వాళ్ళకి సౌకర్యంగా ఉండే విధంగా కూడా వాళ్ళకి సహకరిస్తాం. అదే రకంగా ఇంకా ఎక్కువగానే డిమాండ్ పెరిగితే దాన్ని పునరాలోచన చేసుకొని ఇంకా పెంచే విధంగా కూడా ప్రణాళిక రూపొందించుకుంటాం. ఇది ప్రతి ఒక్క పేదవాడికి ఉపయోగపడిన ఉద్దేశంతోనే చేయడం జరుగుతుంది.